కర్నూలు జిల్లా పత్తికొండ మండలం జయంతాండ గ్రామంలో మిత్ర ఎనర్జీ ఆర్థిక సాయంతో కోటి రూపాయలతో చేపట్టనున్న వాటర్ షెడ్ నిర్మాణ పనులకు కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కంగటి శ్రీదేవమ్మ భూమి పూజ చేశారు. నాబార్డ్ సీజీఎం జవహర్, మిత్ర విండ్ పవర్ ఎండి విక్రమ్ కైలాస్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఫోటో ప్రదర్శనను ఆమె తిలకించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్లో మంజూరైన కుట్టు మిషన్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఓన్లీ జయం తాండాకు మాత్రం 18,30,000 రావడం జరిగింది. చిన్న తాండాకైనా డెవలప్ కోసం నాడు నేడు, ఎందుకంటే నాడు నేడు ప్రోగ్రాం చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మరి గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కూడా ఈరోజు మరి అడుగున పడిపోయే దిశకు చేరుకున్నాయి. ఎవరు కూడా మరి ఎంతో చదువుకోవాలని ఆత్రుత ఉన్నా కూడా మరి కార్పొరేట్ స్కూల్లో చదివించుకుండేకి ముందుకు ఎవరో ఉన్న వాళ్ళు చదివిస్తున్నారు. మరి పేదరికం అంతా కూడా మగ్గిపోయి అలాగే ఉండిపోతుందని చెప్పేసి పేదవాళ్ళందరూ కూడా బాగా చదవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మన అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ పాఠశాలని ఒక కార్పొరేట్ దిశగా ఈరోజు పాఠశాలను చేయడం జరిగింది. నేను ఎంతో కష్టపడి కూడా వీళ్ళకి అండగా ఉండి కూడా ఈ స్కీమ్ను నడిపించి ముందు దశకు తీసుకెళ్తానని చెప్పేసి మాటిస్తున్నాను. కాబట్టి ఈరోజు ఈ విధంగా మనకి మరి ఈ నాబార్డు వాళ్ళు వచ్చి ఈరోజు ఇంత స్టేట్ ఆఫీసర్ మనకు వచ్చి ఇంత చిన్న గ్రామంలో ఇది పెట్టి ఇవన్నీ చేసుకోవడం వలన కూడా మనం కూడా ఫర్దర్ ఏం చేయాలి, దానివల్ల మనం ఏం చేసుకుంటే ఉపయోగము అనేది కూడా మనలో కూడా రావాలి. ఒకరు ఏదో చెప్పిపోతే దాన్ని పాటించే బాధ్యత మన మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇందాక సార్ గారు అదే చెప్పారు, ఏదో మేము చెప్పి వెళ్ళిపోతాం తర్వాత దాన్ని ఊక దుర్వినియోగం చేస్తే ఏం లాభం ఉండదు, దాన్ని డెవలప్ కావాలి, మనల్ని చూసి ఇంకోసారి అభివృద్ధి చేయాలనే విధంగా ఈసారి జయం తండ స్కీమ్ ఖచ్చితంగా కనువిప్పు కలిగించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కానీ ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, ప్రతి సంస్థ, ప్రతి ఫ్యాక్టరీ, ప్రతి బిజినెస్ చేసే వ్యక్తికి మన దేశంలో ఏం చేయాలి, దేశం కొరకు ఏం చూడాలి, అది కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే వీళ్ళకి వీళ్ళ ప్రాఫిట్లో కొంచెం పర్సంటేజ్ ప్రజల కొరకు అర్పణ చేయాలని వాళ్ళ ఒక పథకం. సో ఏమన్నా చేయొచ్చు వాళ్ళు, కానీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ మిత్ర నాబార్డుతో కలిసి మేము చేసిన ఈ డిఫరెంట్ పథకాల్లో కూడా జాయిన్ చేసి ఇప్పుడు మన ఎస్వీఎస్ రాజుగారు చెప్పినట్టు ఈ ప్రాజెక్టుకు మేము 1 కోటి అంటే అంచనా. ఈ 1 కోటిలో 25% మిత్ర గారు వాళ్ళ ప్రాఫిట్లోకి ఇస్తారు, ఇది మేము 75% మేము ఇస్తాం. మీరు శ్రమ చెయ్యాలి, శ్రమదాన్ అని ఉంటుంది, శ్రమ చేసి దాన్ని ఎలా చేసుకోవాలి, దాంతో అభివృద్ధి ఏం చేయాలి, ఇది ఒకటి నాకు చాలా బాగా వీళ్ళు పనిచేస్తుంటారు. ఎస్పెషలీ ఎస్పీఎస్ వాళ్ళు వీళ్ళు ఏమేమి చేస్తారో వాళ్ళు అన్నీ డిస్ప్లే చేస్తారు ఎక్కడెక్కడ.